मजा नहीं आ रहा है। मैं तो डर गई। హలో ఫ్రెండ్స్, ఇవాళ రేపు ఒక మనిషికి ఏమైపోతుందో ఏమర్థం అవుతలేదు. ఒక ఆయనేమో లోటాలా సుసు పోసి లోటాని మళ్ళీ నీళ్లు తాగనికని నీళ్ల క్యాన్ మీదనే పెట్టేస్తున్నాడు. ఇంకొక ఆయనేమో పానీపూరి పచ్చటి పులుసులా తన మూత్రాన్ని కలిపేస్తున్నాడు. మనం రోజు బయట తినే ఈ డేంజరస్ ఫుడ్ ఐటమ్స్ ని అసలు బయట ఎలా తయారు చేస్తున్నారో చూస్తే నిజంగా మీ కళ్ళైతే గ్యారంటీగా బయటికి వచ్చేస్తాయి కావచ్చు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకా అవేర్నెస్ కోసం చేసిన ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. అయితే దానికంటే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ పోరడు పత్లు ప్రకాష్. పానీపూరి అంటే చాలు, అమ్మాయిలైతే పరిశుభ్రత అనే దాన్ని పట్టించుకోకుండానే దోస్తులతో కలిసి బాగానే లొట్టలేసుకుని తింటనే ఉంటారు. కానీ ఇప్పుడు చూడబోయే వీడియో చూస్తే మాత్రం లొట్టలేసుకుని తినేదాన్ని పక్కకు పెడితే బయట పానీపూరి తినాలనే ఆలోచన వచ్చిందంటే మాత్రం ముందే కక్కేసుకుంటారు. ఇక్కడ పానీపూరి అమ్ముతున్న అంకుల్ ని చూస్తున్నారు కదా, అంకుల్ ఏదో మ్యాజిక్ చేసి జగ్గు నిండా నీళ్లు తెచ్చిండని అనుకోకండి. జాలి దయ్యాలేని ఈ మూర్ఖుడు ముందర వేసుకున్న బట్టకు సాటుంగున జగ్గులో సుసు చేసేసి జగ్గులో పట్టిన యూరిన్ లో సగాన్ని తాగే నీటిలో వేస్తుండు, మిగిలిన సగాన్ని బయట పారుదోలుతున్నాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? నిజంగా ఇది చూడ్డానికి వినడానికి చాలా అసహ్యంగా ఉంది. అయితే ఈ అంకుల్ యూరిన్ ఉండే జగ్ని నీళ్లను తాగడానికి ఇంకా పానీపూరి యొక్క పచ్చటి పులుసులా కలిపి నీళ్లను కూడా అదే జగ్గుతో వేస్తాడు. దాంతో జగ్గులో ఉండే యూరిన్ కూడా పానీపూరి ఉండే పచ్చటి పులుసులా యాడ్ అయిపోతుంది. ఇది చూశాక పానీపూరిని తినకుండా ఉండడమే చాలా బెస్ట్. పనుల పనిగా ఇంకో లత్కోర్ పానీపూరి మేకర్ ని గిట్టంగా చూసేయండి. ఇతను టేబుల్ ని సాఫ్ చేస్తున్నట్టు బానే నటిస్తున్నాడు. ఇక తర్వాతే ఏమైందో ఏమో గాని టేబుల్ మీదున్న లోటని తీసుకుని ఆ లోటల సుసు పోసేస్తున్నాడు. ఆ తర్వాత లోటలో ఉన్న యూరిన్ ని కింద పోసి ఆ లోటని ఏకంగా నీళ్లు తాగనికని టేబుల్ మీదున్న నీళ్ల క్యాన్ మీదనే పెట్టేస్తున్నాడు. పానీపూరిలా పోసే ఈ పచ్చటి పులుసు గిట ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. ఇక్కడున్న పెద్ద మనిషి 18+ పానీపూరిని అమ్ముతున్నాడు. ఇక మీరే అర్థం చేసుకోండి ఈయనగారి పానీపూరి పచ్చటి పులుసు ఎంత డేంజరో. ఇతను పచ్చటి పులుసు కోసం నీళ్లలో ఏదో కెమికల్స్ వేసి కట్టె తిప్పగా నీళ్లంతా పచ్చగా అయిపోతాయి. తర్వాత ఈయనగారు మసాలా ఐటమ్ ని తయారు చేయడానికని ఒక బకెట్ ని వాడుతుంటాడు. అది గిట డంప్యాడ్ లో వాడిన బకెట్ ని తీసుకొచ్చి సంవత్సరాలు సంవత్సరాలుగా వాడుతున్నాడు. కనిపిస్తున్న ఈ బకెట్ ని మాత్రం ఎప్పుడన్నా కడిగితే ఆ బకెట్ యొక్క అదృష్టం అనుకోవాలి. ఇక తర్వాత కవర్ లో ఉన్న మసాలా ఐటమ్ ని పిసికి పిసికి బకెట్ లో తీస్తాడు. మసాలా ఐటమ్ మొత్తం బకెట్ లో వచ్చేసిన తర్వాత అంకుల్ ఎక్స్ట్రా ఫ్లేవర్ ని యాడ్ చేయడం కోసం బకెట్ లో చేసి చెమటలను దారబోస్తూ ఐటమ్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేస్తాడు. ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అంటే ఏంటిదో మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. ఇక ఇదే సాల్ట్ మసాలా ఐటమ్ ని పచ్చటి పులుసులా వేసి మొత్తం మిక్చర్ ని మిక్స్ చేసేస్తాడు. దాంతో పచ్చటి పులుసు కాస్త ఎర్రగా మారిపోతుంది. ఇదంతా చూసిన పబ్లిక్ మాత్రం మాకైతే ఇదే కావాలని లొట్టలేసుకుని బుక్కుతుంటారు. ఎన్ని ఘోరాలు జరిగినా ఇంత దరిద్రంగా చేసినా అయినా సరే మనం మాత్రం అదే కావాలని ఇగబడతాం. అంతేగా అంతేగా, ఏడైతే మరీ దారుణం. కుటుంబాలకు కుటుంబాలే రోడ్డు పక్క పానీపూరి అమ్ముతున్న వ్యక్తుల చుట్టూ ఈగలు వాలినట్టే వాలిపోయారు. ఇక్కడ ఉన్న పరిశుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంత బాగుందండి మరి ఆడ ఉన్న పరిశుభ్రత. చూడండి, పానీపూరి అమ్ముతున్న వ్యక్తి అయితే ఐటమ్స్ ని ఎంత దారుణంగా మిక్స్ చేస్తున్నాడంటే గ్లౌజ్ లనే వాటికి కొంచెం కూడా మర్యాదిస్తలేడు వాడు. ఇతను ఇంగ్రీడియంట్స్ ని కలిపే అద్భుతమైన మిక్సింగ్ ని చూస్తే మాత్రం తినడం కాదు కదా, కడుపు లో తిప్పి లోపలున్న పేగులు గిట బయటికి వచ్చేస్తాయి. కానీ ఈడున్న ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రం ఇంత కూడా ఫరక్ పడతలేదు. మేబీ ఆకలితో కొట్టుమిట్టాడుతున్నారేమో. అందుకే బౌల్స్ పట్టుకుని పానీపూరిల మీద పానీపూరిలు దంచుతూనే ఉన్నారు. పాపం ఆ కుండని కడుగక ఎన్ని రోజులు అయ్యిందో గాని చూస్తుంటే మాత్రం బంగారం లెక్కనే చముక్కున మెరిసిపోతాంది. ఫ్యామిలీ మొత్తం ఈడ పానీపూరి తిని సచ్చే బదులు ఏదన్నా షాప్ లో 5-10 రూపాయల బిస్కెట్ తీసుకుని తినడం బెస్ట్ ఏమో. కానీ ఏం చేస్తాం, మనకు మాత్రం అదే కావాలి, నాకు ఆ కోకే కావాలి, నాకు ఈ పానీపూరియే కావాలి అన్నట్టే ఉంది వీళ్ళ తీరు. అంతేగా
అంతేగా. టోస్ట్ బ్రెడ్ ని ఎక్కువ మంది చాలా వేసుకొని తింటారు. దీని టేస్ట్ గిట్టంగా బానే ఉంటది. కానీ దీనిని కొంతమంది ఎలా తయారు చేస్తున్నారో చూస్తే మాత్రం షాక్ అయిపోతారు. మీరైతే ఫ్యాక్టరీలో ఉన్న ఈ వ్యక్తి అయితే వీటిని తయారు చేసినాక వీటన్నింటిని దగ్గర చేసి వాటి మీదే కాలు పెట్టి పాదాలతోనే గెలుకుతుంటాడు. టోస్టులను ప్యాకింగ్ చేసే ఈ వ్యక్తి అయితే మరీ దారుణం. వీటిని కాలుతో తొక్కడమే కాకుండా చాలా వింతగా గిట్ట బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ దుర్మార్గుడు కొన్ని టోస్టులను తీసుకొని వాటిని ప్యాకింగ్ చేయడానికని కవర్ల వేస్తూ ఉంటాడు. కానీ ఇంతలోనే పిచ్చిలేసిందో ఏమో గాని వాటిని నోటికాడికి తీసుకెళ్లి గాలి ఊదేసి నోటితోనే తింటూ ఉంటాడు. చూడండి, అచ్చం పందులు నాకినట్టే నాకుతున్నాడు. ఏం మనిషి అండి వీడు అసలు. అడవులలో గిట్ల పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. ఆహారానికి మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఇవ్వాలి కూడా. ఇక్కడున్న అంకుల్ కచోరీ అమ్ముతున్నాడో లేక కచోరీ కూరను కిందా మీద పారబోసుకుంటున్నాడో తెలియదు గాని అతని ప్యాంటు టీషర్టు అంతా కూడా కూరలోనే గలీజ్ గా ఉన్నా అతను ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అరే ఇవన్నీ మనకు మామూలే కదా అనుకుని ఫుడ్ ని చాలా వరకు కింద పారబోసుకుంటూ ఉన్నాడు. అసలు పరిశుభ్రత లేకుండా సర్వ్ చేసి పబ్లిక్ పానాల్ని ఖరాబ్ చేస్తున్న ఇలాంటి వాళ్ళ మీద పబ్లిక్ కే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అప్పుడన్నా మారుతారో ఏమో మరి. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. దోస్తులు మీరు గరం గరం రోటీలతో తందూరి కోడి కూరలను బానే లాగించి ఉంటారు. కానీ ఈ తాతను చూడండి, బొంగుల్లో కోడి కూర ఇంకా ఏవేవో వేసి పిసికి పిసికి ఉద్యమంలా పనిచేస్తూ ఎవరిని కూడా నరాస్ చేయకుండా బాడీలో ఉన్న సాల్ట్ ని కూడా వేసి పబ్లిక్ యొక్క నాలుకని దృష్టిలో ఉంచుకుని ఊరించే రుచినే ఇస్తున్నాడు. ఈ కలుపుడేంటిదో చేతిలో గ్లౌజ్ వేసుకుని గిటా కలుపొచ్చు. ఇతని కలుపుడు చూస్తుంటే మాత్రం మనపానమైతే జలక్కుమంటుంది. కానీ ఆడున్న సాహుకారులు ఆగుతనే లేరు, ఎగబడి కొంటున్నారు. సో మరి దోస్తులు చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. చివరిదాకా చూశారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి. అలాగే ఈ వీడియోలలో మీకు ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్ గేటా చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి అందులో ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. వీలైతే మీ దోస్తులకు గిట్టంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ పత్లు ప్రకాష్.